ఫ్రెండ్స్ తాజాగా దేవర మూవీ నుండి ఒక డైలాగ్ అయితే లీక్ అయింది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది నాకైతే విపరీతంగా నచ్చేసింది ఈ డైలాగ్ మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందనే అనుకుంటున్నా ఒకవేళ ఈ డైలాగ్ కనుక మీకు నచ్చిందంటే ఈ వీడియోను లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ గారి నుండి వస్తున్న మూవీ దేవర నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు మూవీ లవర్స్ అందరూ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎన్టీఆర్ గారికి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంటే సైఫ్ అలీఖాన్ విలన్ గా ఢీ కొట్టబోతున్నాడు ఇప్పటికే ఈ సినిమా నుండి విలన్కు సంబంధించిన ఒక చిన్న గ్లిమ్స్ వీడియోను రిలీజ్ చేయడం జరిగింది ఈ వీడియో అయితే అదిరిపోయింది ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు విలన్ను డైరెక్టర్ ఎంత పవర్ఫుల్గా చూపిస్తున్నాడో ఈ చిన్న వీడియోతోనే ప్రేక్షకులకు అర్థమైపోయింది బందిపోటు దొంగల నాయకుడిగా బైరా క్యారెక్టర్ ఉండబోతోంది ఎలాంటి బలశాలినైనా క్షణాల్లో చంపేసేంత బలవంతుడిగా బైరా కనిపిస్తున్నాడు అలాంటి బైరానే ఎదుర్కోవాలంటే హీరో మరింత పవర్ఫుల్గా ఉండాలో మీరే అర్థం చేసుకోండి ఇప్పుడు లీకైన ఈ డైలాగ్ కనుక మీరు విన్నారంటే ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ఎంత దమ్మున్న క్యారెక్టరో మీకే అర్థమవుతుంది ఆ డైలాగ్ ఏమిటో ఇప్పుడు చూద్దాం బైరా అనుచరుడు బైరాతో ఇలా చెబుతున్నాడు దేవర తల తీసుకురమ్మని నువ్వు పంపిన మనసులెవ్వరూ ఇప్పుడు వారి తలలతో లేరు ఆ శవాలను ముట్టడానికి రాబందులు సైతం వణికిపోతున్నాయి పారిపో బైరా పారిపో విన్నారుగా ఫ్రెండ్స్ ఖచ్చితంగా థియేటర్లు వణికిపోతాయి అంతే ఆచార్య సినిమాతో కొరటాల శివ బాగా నలిగిపోయాడు ఇప్పుడు దేవర సినిమా కోసం ఎంత కసిగా పనిచేస్తున్నాడో ఈ డైలాగు వింటే అర్థమవుతుంది ఇలాంటి మరెన్నో పవర్ఫుల్ డైలాగులు ఈ సినిమాలో ఉన్నాయట ఆ డైలాగులకు మాత్రం థియేటర్లు దద్దరిల్లిపోతాయన్న కామెంట్లైతే వినిపిస్తున్నాయి ఇకపోతే ఈ సినిమా నుండి వస్తున్న కంటెంటుకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా బిజినెస్ కూడా భారీగానే జరిగింది సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా కళ్ళు చెదిరే రేంజ్లో రిలీజ్ చేయబోతున్నారు చిత్రబృందం ఈ సినిమాతో ఎలాగైనా వెయ్యి కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టాలనే కసితోనే ఉన్నారు దర్శక హీరోలు చూడాలి మరి ఏమి జరుగుతుందో